హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న చేతి వంటలు. ఈరోజు వచ్చేసి వీడియోలో చిలకడ దుంపలు అండి ఎలా ఉడికేసుకుందాం చూసేద్దామండి. చాలా బాగుంటాయండి, చాలా రుచిగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. టేస్టీ టేస్టీ చిలకడ దుంపలు అండి. ముందుగా ఒక అరకిలో తీసుకున్నానండి దుంపలన్నీ, బాగా శుభ్రంగా కడిగేసేసుకున్నానండి. ఒక గిన్నెలో వాటర్లో తీసేసుకొని స్టవ్ వెలిగించేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. దుంపలన్నీ చూసారా చక్కగా ఉడుతున్నాయండి. ఇలా మెత్తగా ఉడకాలండి, కొంచెం చాలా రుచిగా ఉంటాయండి చిలకడ దుంపలు. చూసారా ఎలా ఉడికినా చూసేద్దామండి, చక్కగా ఉడుతున్నాయండి. రెడీ అయిపోయినాయండి, నీళ్ళన్నీ వంచేసేసుకున్నానండి. ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందామండి. ఎంత బాగుంటాయండి, చాలా బాగుంటాయండి చిలకడ దుంపలు. ఒకసారి రుచి చూసారంటే మళ్ళీ కావాలండి, అంత బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి చిలకడ దుంపలు. ఇలా తుంచంగా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడిగిపోయినాయి, చక్కగా ఉడిగిపోయినాయండి. తింటుంటే ఎంత బాగుంటాయండి, చాలా రుచిగా ఉంటాయండి, తీయగా ఉంటాయండి దుంపలు. వెరైటీగా ఉంటాయి, చాలా విటమిన్లు ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి ఇలా చిలకడ దుంపలు ఇలా ఉడకేసుకుని తింటే చాలా ఆరోగ్యం కాబట్టి మీరు కూడా తినండి, చాలా మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సేమ్ ద నెక్స్ట్ వీడియో.